నమస్తే వెల్కమ్ టు ఆర్ టీవీ ఈనాటి ఖమ్మం ఎలక్షన్ ఎజెండా కార్యక్రమానికి స్వాగతం ఎందరో విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు నిరాశ ఎదురైంది రే రేయనక ఎంతో కష్టపడి కన్న తల్లిదండ్రుల్ని ఉన్న ఊరిని వదిలేసి కోచింగ్ల పేరుతో లక్షల్లో ఫీజులు చెల్లించి సర్కారీ కొలువులు సాధించాలన్న నిరుద్యోగ యువకుల ఆశల మీద నీళ్లు సల్లింది తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రం ఏర్పడిన ఇప్పటి వరకు కూడా ఒక్క నో ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు వచ్చాయి ఇప్పటి వరకు ఎంతమంది నిరుద్యోగులు సర్కారీ కొలువులు తీసుకున్నారు అనే అంశం మీద పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు నిరుద్యోగ చైతన్య యాత్ర పేరుతో కూడా పూర్తిగా ఎనిమిది రోజుల నుంచి బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు సో యాత్రలో భాగంగా నిన్న ఖమ్మం చేరుకున్నారు సో ప్రస్తుతం మన దగ్గర ఆ నిరుద్యోగ యువకులు మన దగ్గర ఉన్నారు మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆ నిరుద్యోగ చైతన్య యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటి నిరుద్యోగ నిరుద్యోగ యువత అంతా కూడా ఎవరికి సపోర్ట్గా ఉన్నారు అనే పలు అంశాలు వాళ్ళతో మనం చర్చిద్దాం సో అన్న చెప్పండి పూర్తిగా నిరుద్యోగ చైతన్య యాత్ర పేరుతో కూడా మీరు పూర్తిగా గత ఎనిమిది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా విస్తృతంగా తిరుగుతున్నారు ఎక్కడెక్కడ తిరిగారు ఎక్కడెక్కడ ఎలాంటి సంఘటనలు మీకు ఎదురయ్యాయి మేము ఫిఫ్టీన్త్ స్టార్ట్ చేసినాం ఇది గన్ పార్క్ దగ్గర అక్కడ నుంచి మేము సంగారెడ్డి వెళ్ళాం సంగారెడ్డి నుంచి ఉమ్మడి నగర్ ఉమ్మడి నగర్ నుంచి ఉమ్మడి నల్గొండ అయిపోయింది దానిలో భాగంగా ఖమ్మం రావడం జరిగింది ఈరోజు వచ్చేసి మన ఖమ్మం తర్వాత మధుర వైర సత్తుపల్లికి వెళ్ళడం జరుగుతుంది యాక్చువల్గా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఏదైతే నియామకాల కోసం కొట్లాడే తెలంగాణ తెచ్చిన వాళ్ళు ఆ నియామకాలు ఊసే లేకుండా పోయింది ఈ తెలంగాణ ప్రభుత్వం అసలు మా ఉద్యోగ నిరుద్యోగులు అంటే అసలు వాళ్ళకి జాడలేదు వాళ్ళకి అసలు మా మీద ఎటువంటి ప్రేమ కూడా వాళ్ళకి లేదు సరే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదికి ఇచ్చిపెడడం రెండు నోటిఫికేషన్ ఇచ్చినా ఇచ్చిపెడము రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన వాళ్ళు రెండు వేల ఇరవై అసెంబ్లీ సాక్షిగా తొంభై వేల ఉద్యోగులు ఉన్న కేసీఆర్ ఆ తొంభై వేల ఉద్యోగాలు ఎన్ని పోస్టులు నింపినాడు ఇదే పేపర్ లీకి పదార్ పేపర్ లీకేది పదార్ పేపర్ లీకినప్పుడు ఎవరెవచ్చి ఏం మాట్లాడలేరు కనీసం మేము వచ్చి రోడ్డు మీద పెడతాం మనం భరోసా కల్పించదు ఈ ఉద్దేశం ఏంటంటే యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ని కింద దింపడం బీఆర్ఎస్ని ని తిప్పుడు మాకు ఉద్యోగాలు మాకు రావు అని క్లియర్గా అర్థమైంది అదే విధంగా మేము కూడా మేము బీఆర్ఎస్కి పార్టీకి వ్యతిరేకంగా యూత్ ఛార్జ్ కూడా మేము ఒకటి రూపకల్పన చేయడం జరిగింది దీంట్లో విద్యా వ్యవస్థకి ఏం చేసినాడు రైతులకు ఏం చేసినాడు ఇప్పుడు రీసెంట్ పోస్ చూసుకున్నా కూడా ఈ రైతు భూమి రైతు రైతుబంధి ఇస్తా ఉంటుంది ఎన్సీఆర్పి రిపోర్ట్ ఇచ్చినప్పుడు రైతుల ఫోర్ ఫోర్త్ ప్లేస్లో ఏమున్నాం మనం సో దీనికి మన తెలంగాణ సమాజంలో మన జరుగుతున్న అన్యాయాలని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని మేము కాలు అయితే మేంటి ఇంకా ఏ ప్రాజెక్టులు అయితే వాళ్ళ దగ్గర అవినీతిని మొత్తం మేము ప్రజలకు చెప్పడానికి వస్తున్నాము చెప్పండి వాళ్ళు చాలా మేము ఎక్కడికి వెళ్తా అంటే ప్రతి ఒక్క గ్రామానికి వెళ్తే మాకు అసలు వాళ్ళు వాళ్ళు మహారాజా బ్రహ్మాండంగా అసలు మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు వాళ్ళు డప్పులు పెట్టుకొని ప్రతి ఒక్కరు అసలు చాలా అంటే చాలా నిరుద్యోగులైన ప్రజలైనా స్వచ్ఛందంగా వచ్చి మొత్తం పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ బాధలు మాకు చెప్తున్నారు మేము చూస్తే ప్రతి ఒక్క జిల్లా వస్తూ కూడా స్కూల్స్ కూడా అసలు ఏం బాగా తెలిసిన విషయమే విద్యా వ్యవస్థలో నాలుగు వేల స్కూల్స్ ముద్దపడిచినాయి మెగా డిఎస్ అంటే డిఎస్సీ పోస్టులు ఏములు అంటే స్కూల్స్ చాలా ఉన్నాయి కూడా వీళ్ళకి వీళ్ళకు కావాల్సిన టీచర్స్ని వాళ్ళందరినీ రిక్రూట్మెంట్ పోవడం వల్ల పిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ఆలోచన లేకుండా పోయింది ప్రైవేట్ స్కూల్ వైపు మొక్క చూస్తున్నారు యాక్చువల్గా రోజు ప్రైవేట్ స్కూల్లో ఫీజు ఎంత ఉందో తెలుసు ముఖ్య మెయిన్ సమస్య అనేది ఈ రోజు వచ్చే సెలక్షన్ వచ్చేసి బీఆర్ఎస్ వర్సెస్ నిరుద్యోగులు నిరుద్యోగులు ఎందుకు చూపిద్దాము బీఆర్ఎస్ని ఇంటికి పంపిద్దాం పక్షి అయితే వచ్చిన మేము ఇంకోటి ఏంటంటే నిన్నటి కేటీఆర్ గారు కొంతమందిని పిలిచినాడు ఐటీ హబ్కు ఐటీ హబ్ పిలిచినాడు సార్కి వన్ సంవత్సరం ఒక సంవత్సరానికి పేపర్ లీక్ అయ్యి సార్ గుర్తురాలి ఇన్ని సంవత్సరాలు అంటే ఫామ్ హౌస్లో గడ్డి బీకిండా వాళ్ళ అయ్యి ఇద్దరు కలిసి అంటే ఇన్ని ఒక సంవత్సరం అవుతున్నా కూడా నీవు రాకపోతే అలా నిన్న కూడా పీకే సార్ పేను పిలిపించుకున్నాడు హుటాహుటిగా ఓడిపోతున్నది తెలిసి కూడా మీరు చూసి కూడా ఆడియో మొత్తం తిరుగుతుంది కేటీఆర్ ఆడియో లాంటి రాజన్న ఓడిపోయే పరిస్థితి నాకు ఏర్పడింది మీరు ఒకటి కార్యకర్తలందరూ ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలని గడప గడపకంటే వెళ్ళాలని మీరు చూసే ఉంటారు ఆడియో సర్కులేట్ అవుతుంది వీళ్ళు తెలిసిపోయింది వాళ్ళు ఓడిపోతారని వీళ్ళు ఓడిపోతారని తెలిసి కూడా పది సంవత్సరాల్లో కనీసం ఏ రిక్విట్మెంట్ లేదు నిరుద్యోగులు ఎంతమంది చనిపోయారు మొన్నటికి మన ప్రవళిక కాబ చనిపోతే క్యారెక్టర్ బ్యాడ్ అనే కేటీఆర్ మొన్నటి వరకు బోడసులు నాయక్ అంటే అమరవీరులు అని తెలంగాణ అమరవీరులు లేరు ఓన్లీ ఉద్యోగాల కోసం ఇప్పుడు కూడా మళ్ళా బలిదానాలు చేసుకోవాలా బలిదానాలు చేసుకోవద్దని ఉద్దేశంతో మేము గ్రామ గ్రామంకి వెళ్ళి ఈ చైతన్యాత్ర గురించి చెప్పడం జరుగుతుంది సో అన్న చెప్పండి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదని నిరుద్యోగులుగా మీరు చెప్తున్నారు కానీ ఇప్పటికే ఎన్నో నోటిఫికేషన్ల పేరుతో ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చాము ఇప్పటికే ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేశామని చెప్పేసి ఆ ప్రభుత్వం చెప్తుంది అసలు ఏది నిజం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది ఎంతమంది నిరుద్యోగులు సర్కారీ కొలువులో కొలువు తీరారు వాస్తవానికి చెప్పాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి మేము ఇన్ని పోస్టులు రిలీజ్ ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చాము ఇన్ని ఇన్ని ఇంతమంది ఉద్యోగులను మేము భర్తీ చేయడం జరిగింది అని చెప్పేసి టీఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు నిరుద్యోగుల గురించి కూడా ఏ రోజు కూడా కనీసం లేదు మాట్లాడలేదు ఈరోజు కేటీఆర్ అశోక్ నగర్ నుంచి కొన్ని బస్సులు పెట్టేసి మేమందరినీ నిరుద్యోగులు తీసుకొచ్చి మేమంతా వాళ్ళతో మాట్లాడాను అందరూ ప్రభుత్వానికి అందరూ అనుకూలంగానే ఉన్నారు నిన్ను నేను డిసెంబర్ నాలుగు తరగతి తర్వాత మళ్ళీ అశోక్ నగర్ వస్తాను మీ అందరితో మాట్లాడతాను ఉద్యోగాలు కల్పిస్తాను చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నాడు ఈ రోజు కాదు రెండు వేల ఇప్పుడైతే రెండు వేల నుంచి మీరు కేటీఆర్ క్లియర్గా చెప్పారు ఏది కేజీ టూ పీజీ విద్య మేనిఫెస్టో పెడుతున్నాము తర్వాత మీ అందరికీ ఉచిత విద్య అందిస్తున్నామని చెప్పేసి చెప్పారు ఇంకొకటి ఏంటంటే జాబ్ క్యాలెండర్ చాలా క్లియర్గా చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చింటే ఈరోజు మా నిరుద్యోగులకి రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి రాకపోయేది జాబ్ క్యాలెండర్ కానీ ఇచ్చింటే వెటర్ని సంబంధించిన వాళ్ళు మెడికల్ సంబంధించిన వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ డిఎస్సి కానీ తర్వాత ఏదైతే ఈ గురుకుల ఉందో వీళ్ళందరూ ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు డిపార్ట్మెంట్ ప్రిపేర్ అయ్యి అటువే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కామన్ కామన్గా గ్రూప్ వన్ ఒక నోటిఫికేషన్ ఒకటి ఇవ్వడం వల్ల అందరూ మొత్తం ఒక కోటి ఎక్కువైపోయింది తీవ్రంగా పోటీ ఇవ్వడం వల్ల నిరుద్యోగం పెరుగుతుంది కాబట్టి జాబ్ క్యాలెండర్ కావాలని కోరుతున్నాం ఎవ్రీ ఖచ్చితంగా సంవత్సరం కూడా మాకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఏర్పడదని చెప్తుంది అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం సో మరో నిరుద్యోగులున్నాడు మనం వారిని కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో అన్న చెప్పండి దాదాపు రాష్ట్ర ప్రభుత్వంలో పంతొమ్మిది వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఆరు వేల పోస్టులు మెగా డిఎస్సి బదులు మినీ డిఎస్సిని ప్రకటించింది ప్రభుత్వం సో అంతా ఇదంతా ఎన్నికల భావిస్తున్నారు మీరు అవునన్న ఇది ఖచ్చితంగా ఎలక్షన్ ట్రంటే ఎందుకంటారంటారా రెండు వేల పదిహేడు నుంచి కూడా జీరో నోటిఫికేషన్ రెండు వేల పదిహేడు జీరో నోటిఫికేషన్ నుంచి మనం చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో ఎలక్షన్స్ వస్తాయి కానీ ఎలక్షన్ ఒక మేనిఫెస్టో కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎగ్జామ్స్ అనేది ఒక బోటకం నాటకం ఆడి ఏం చేశారంటే అంపడ వెంట వెంటనే నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు ఎంటర్ చేసి మన అసెంబ్లీ చెప్పిన ఎనభై ఆరు వేల ఉద్యోగాలని చెప్పారు ఈ ఎనభై ఆరు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కానీ చేసిన భాగంగా అన్ని పేపర్ లీకేజీలు అంతా లీకేజీలమయం అయిపోయింది సో దానివల్ల తీరువర ఆర్థికంగా నష్టపోతున్నారు సమయం వృధా అవుతుంది అంతా కూడా సమయం వృధా అవుతుంది అంటే మనం డిఎస్సి కూడా చూసుకున్నాం డిఎస్సి యాక్చువల్లీ శాసనసభలో కేసీఆర్ఏ స్వయంగా ప్రకటించిండు ఏముంది పదిహేను వేల టీచర్ జాబ్స్ దాకా ఉన్నాయి మీరు రిలీజ్ అని చెప్పిండు మన కేసీఆర్ శాసనసభలో మరి అలాంటి చెప్పి ఇప్పుడు మనం చూస్తే ఆరు వేల నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డిఎస్సి నువ్వు మెగా డిఎస్సి అని చెప్పి చిన్న డిఎస్సి రిలీజ్ చేసిన ఆరు వేలు మరి డిఎస్సి వల్ల టీచర్ మనం చూసుకుంటే మరి ఎక్కడ చూసినా సరే అన్న మేము అన్ని డిస్ట్రిక్ట్ తీరుకుంటూ వస్తున్నాం ఏ డిస్టిక్ చూసినా సరే ఒక్క సబ్జెక్ట్ టీచరే అన్ని బోధిస్తుండు మ్యాథ్స్ ఇప్పుడు నేను బీఈడి చేసిన బయాలజికల్ సైన్స్ నా సబ్జెక్ట్ బయాలజికల్ సైన్స్ నేనే బోధిస్తా నాకు మ్యాథ్స్ ఎందుకు వస్తుందన్న మొక్కల చెట్ల గురించి మనుషుల గురించి చెప్పండి చెప్తా కానీ మిగతా గురించి చెప్తే చెప్తా దానివల్ల విద్యా పూర్తిగా స్కూల్స్లో ఒక్క టీచరే మిగతా అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారు అని చెప్పేసి దాదాపు ఆ రాష్ట్రంలో నాలుగు వేలు పైగా స్కూల్స్ కూడా మూతపడినట్టు పరిస్థితి కనబడుతుంది కొంతమంది ఆ టీచింగ్ స్టాఫ్ కూడా తక్కువగా ఉన్నారని చెప్పేసి ఆ ప్రభుత్వం కూడా ప్రభుత్వ గణాంకాలు చూపిస్తుంది మరి ఎందుకని పంతొమ్మిది వేల పోస్టులు ఖాళీగా ఉంచుకొని కేవలం ఆరు వేలు పోస్టులు ఫిల్ చేయడం కల ముఖ్య కారణం ఏంటి అసలు ఎందుకని తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు చూపిస్తుంది ఇది ఒక విషయం చూస్తా అన్న ఆల్రెడీ పార్లమెంట్లో కొన్ని క్వశ్చన్ అవర్ జరిగింది మన రీసెంట్లీ జరిగినప్పుడు ఈ క్వశ్చన్ అవర్లు ఏం చెప్పారంటే స్వయంగా విద్యాశాఖ కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు మనకి ఏం చెప్పారంటే ఇరవై రెండు వేల పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఓడదానికి టీచర్ పోస్టులు క్యాలీలు ఉన్నాయి అని పార్లమెంట్ సాక్షి క్వశ్చన్ అవర్లో చెప్పడం జరిగింది మరి క్వశ్చన్ అవర్లో చెప్పినప్పుడు కనీసం ఇక్కడ ప్రభుత్వ సంస్థల్లో నువ్వు కొత్త స్కూల్స్ పెడుతున్నా మోడలింగు తర్వాత మనకి మన ఊరు మనబడి మన ఊరు మన బస్తీ మనబడి అని పెట్టాం కదా ప్రోగ్రామ్ మరి అలాంటి ప్రోగ్రామ్ పెట్టినప్పుడు గోడకు సున్నాలు ఇవన్నీ వేసేటప్పుడు టీచర్లు లేనప్పుడు ఆ సున్నాలు ఏం చేస్తాయి విద్యార్థి జీవితాలతో ఏమైనా మార్పు చేస్తాయా కాబట్టి తక్షణమే మెగాడిసీ వదలడానికి చర్యలు తీసుకోవాలి ఏ ప్రభుత్వం అయినా సరే సో నిరుద్యోగులు కూడా ఒక సరికొత్త నినాదంతో ముందుకు సాగిపోతున్నారు కేసీఆర్ హయాంలో కట్టిన ఆ ప్రాజెక్ట్ కూడా వీకులు కేసీఆర్ హయాంలో ఎగ్జామ్ పేపర్లన్నీ లీకులు అనే పేరుతో ఒక సరికొత్త నినాదంతో ముందుకెళ్తున్నారు అసలు ఎందుకు జరిగింది ఈ విషయం ఈ నినాదాన్ని ఎందుకు తీసుకొచ్చారో ఒక మరో నిరుద్యోగం ఉన్నాడు చెప్పడం అన్న మీరు చెప్పండి కేసీఆర్ హ్యామ్లో కట్టిన ప్రాజెక్ట్ అంతా కూడా వీకులు కేసీఆర్ హ్యామ్లో ఎగ్జామ్ నోటిఫికేషన్ పేపర్లన్నీ లీకులు కూడా చెప్పేసి నేను మీరు ప్రధానంగా ఈ నినాదాన్ని ఇస్తున్నారు అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి ప్రధాన కారణం అని అంటే నియామకలే ప్రధాన భూమికగా ఏర్పడేటటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఆంధ్ర ప్రాంత ఆంధ్ర ప్రాంత ప్రజలు మన ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని నిర్ణయించి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయన్న కారణంగా మేము తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వాళ్ళు ఖాళీ చేసినటువంటి ఉద్యోగాల సంఖ్య వాళ్ళు భర్తీ చేసినటువంటి ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువ ఈరోజు కేటీఆర్ గారు అడుగుతున్నారు ఏమని ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను దాని లక్షల దాని లోపల రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు నేను ఫిల్అప్ చేశానని చేశాను అని చెప్తున్నారు ఆ రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇంతమంది మేము నెత్తి నూరు కొట్టుకొని చెప్పాము ఉద్యోగాలు కాదురా నాయనా ఆయన సింగరేణిలో అక్కడ ఆర్టీసీలో అక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి ఉద్యోగాలని నువ్వు రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఒకసారి లక్ష అంటే ఒకసారి రెండు లక్షలంటూ ఒకసారి రెండు లక్షల ముప్పై రెండు వేలు అంటూ నీ నీ లెక్క నీకే అదు లేకుండా నీ నోటికి నీకే అదుపు లేకుండా ఏదో ఒక సంఖ్య చెప్పుకుంటూ ఈరోజు విద్యార్థులని నిరుద్యోగులని మభ్యపెట్టి తెలంగాణ సమాజాన్ని మరొకసారి మోసం చేద్దామనుకుంటున్నావు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా రెండు వేల నాలుగులో మన రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా జనవ ప్రాతిపదికన ఉద్యోగుల్ని పంచుకున్నాము అప్పుడే మన రాష్ట్రం లోపల కొత్త రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రం లోపల చాలా ఖాళీలు ఉన్నాయి మరొక విషయం ఈ పది సంవత్సరాల్లో కేవలం రెండు లక్షల ముప్పై రెండు వేల మంది మాత్రమే రిటైర్మెంట్ తీసుకున్నారా రిటైర్మెంట్ తీసుకున్నారా అంతేకాకుండా మూడు సంవత్సరాలు ఉద్యోగుల వయో పరిమితిని పెంచావు సరే పెంచావని మేము మూడు సంవత్సరాలు వెయిట్ చేశాం మూడు సంవత్సరాల తర్వాత కూడా ఖాళీలు ఏర్పడతాయి కదా ఆ ఖాళీలన్నీ ఎందుకు ఫిల్ అప్ చేయలేదు ఇంకొక విషయం చెప్తున్నాను ఆ రోజు పది జిల్లాలు ఉన్నదాన్ని ముప్పై మూడు జిల్లాలు చేశావు ఆ రోజు ఉన్న రెవెన్యూ మండలాలని ఎక్కువ రెవెన్యూ మండలాలు రెవెన్యూ డివిజన్లను కూడా పెంచావు ఈ విధంగా రెవెన్యూ డివిజన్లను రెవెన్యూ మండలాలను పెంచినప్పుడు ఎక్కువ పోస్టులు వస్తాయా తక్కువ పోస్టులు వస్తాయా అంటే పక్క రాష్ట్రాల కన్నా మేము ఎక్కువ ఫిల్ అప్ చేసామని అంటున్నాము నీకు మతుండే మాట్లాడుతున్నావా పక్క రాష్ట్రాల్లో కనుక ఏ రాష్ట్రం కూడా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఉద్యోగాల ప్రాతిపాదికగా ఏర్పడలేదు ఉద్యోగాలు కొలగొడుతున్నారన్న ప్రాతిపాదికగా ఏర్పడలేదు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కారణం భౌగోళిక కారణాలు చరిత్ర కారణాలు భాషా కారణాలు ఉండవచ్చు కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మా ఉద్యోగాల కోసం ఏర్పడ్డది ఉద్యోగాల కోసం ఏర్పడేటువంటి రాష్ట్రంలో ఉద్యోగాలు ఎక్కువ ఫీల్ చేయాలి కానీ నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటా వీళ్ళతో కంపేర్ చేసుకుంటా అనేటువంటిది కరెక్ట్ కాదు అందుకోసమే మేము దక్షిణ దక్షిణ తెలంగాణలో ఒక బస్ యాత్రగా ఉత్తర తెలంగాణలో ఒక బస్ యాత్రగా బయలుదేరి ప్రజల్ని మీరు ఏ విధంగా మోసం చేస్తున్నారు ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి ఈరోజు ఐదు లక్షల కోట్లకి ఐదు లక్షల కోట్ల అప్పుకి తీసుకొచ్చారు వీళ్ళు కాబట్టి వీళ్ళని వీళ్ళని గద్ద దింపుతనే మా ఉద్యోగాలు మాకు వస్తాయి బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది అనే ఒక ఏకైక నినాదంతో ప్రజల్ని జాగృతం చేస్తున్నాం ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్ పూర్తిగా నిరుద్యోగులు రాష్ట్రంలో అంతా కూడా నిరుద్యోగం పెరిగిపోతుంది నిరుద్యోగ యువకులు పెరిగిపోతున్నారు అంత ఫైనల్గా నిరుద్యోగులను ఉద్దేశించి పూర్తిగా కూడా రేపు జరగబోయే నవంబర్ ముప్పై జరగబోయే ఎన్నికల్లో మీరు ప్రధానంగా నిరుద్యోగులను ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు అసలు నిరుద్యోగుల ఉద్దేశించంటే యాక్చువల్గా రాబోయే ఎలక్షన్ వచ్చేసి ఐదు సంవత్సరాల గురించి కాదు దగ్గర దగ్గర మన భవిష్యత్తును అరవై సంవత్సరాల గురించి ప్రతి ఒక్క నిరుద్యోగి గ్రామాలకు వెళ్ళండి గ్రామాలకు వెళ్ళి ఒక ఐదుగురుకు ఆరుగురు చెప్పండి ఐదుగురు గారి పెన్షన్లకు రైతు పందలు కాదు బాబు మీ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది మీ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మన జీవితం కోసం ఇది ఓటు అనేది ఈ ఐదు సంవత్సరాల గురించి కాదు ఇది మన బంగారు భవిష్యత్తు గురించి మళ్ళీ కనుక ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కూడా మనకు ఉద్యోగాలు రావు ఏదో బీహార్ ఏదో మహారాష్ట్ర మళ్ళీ వలసలు పోల్సి వస్తుంది మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది అనుకో మన జీవితాలు అనేది ఇక్కడ సర్వనాశనం అయిపోతాయి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసి ఒక్క విషయాన్ని అవగాహన తీసుకొని ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి మీ వంతగా ఐదుగురు ఆరుగురు చైన్యం పరచగలిగితే బీఆర్ఎస్ ఇంటి పంపడం చాలా ఈజీ ఎవరైతే ప్రత్యేకంగా పాటింది ప్రత్యేకంగా పార్టీని కంప్ మేమైతే నిరుద్యోగం కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాం మేము బహిరంగంగా చెప్తాం ఎందుకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నామంటే వాళ్ళు మేనిఫెస్టోలో మాకు అంశాన్ని పెట్టారు ఈసారికి మేనిఫెస్టోలో మన రెండు వేల పద్దెనిమిదిలో జాబ్ కాలెండర్ అన్న కేటీఆర్కి సార్కి ఇప్పుడే ఎలక్షన్ గుర్తు వస్తున్నాయి అని చెప్పేసి భయపడతాం ఇంకోటి ఏంటంటే మేము ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అడుగుతున్నాం రైట్ మేము దయచేసి దండం పెట్టి అడుగుతున్నాము ఈ రోజు నుంచి బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి కాబట్టి బ్యాలెట్ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి బ్యాలెట్ నుంచి కూడా మీరు ఈ ఉద్యోగాలకు మీకు ఒకటో తారీఖు కూడా శాలరీ గవర్నమెంట్ మీకు చేతగాన గవర్నమెంట్ దింపాల్సిన అవసరం మీకు కూడా ఉందని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం సో చూశారు కదా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల మొండి వైఖరిని చూపిస్తుందని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ కూడా ఏకే ఐక్యం చేయడానికి నిరుద్యోగ చైతన్య యాత్ర పేరుతో కూడా నిరుద్యోగులు పూర్తిగా ఎనిమిది రోజుల నుంచి బస్ యాత్ర చే యాత్రలో భాగంగా రాత్రి ఖమ్మం చేరుకున్నారు ఆ పూర్తిగా ఖమ్మంలో కూడా నిరుద్యోగ యువతలంతా అంతా కలిసి నిరుద్యోగ యువతకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయం పట్ల పూర్తిగా వాళ్ళు ఒక మేలుకొల్పే విధంగా వాళ్ళు సూచనలు ఇస్తూ ఉన్నారు పూర్తిగా ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యులు ఇప్పటివరకు కూడా ఆ ప్రభుత్వం శిక్షించలేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా యూత్ ఛార్జిస్ ఛార్జ్షీట్ కూడా పూర్తిగా వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు సో ప్రభుత్వం ఇప్పటివరకు ఆ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెచ్చుకున్న తెలంగాణను నీళ్లు లేవు నియామకాలు పూర్తిగా ఎక్కడ కూడా లేవు ఇక నిధులు అంటారా పూర్తిగా మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల రాష్ట్రంగా మార్చారని చెప్పేసి కూడా నిరుద్యోగ యువత మండిపడుతుంది సో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఎవరైతే నిరుద్యోగ పక్షాన్ని నిలుస్తారో నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ ఎవరైతే ఉద్యోగాల్ని భర్తీ చేస్తారో ఆ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని చెప్పేసి కూడా ఆ నిరుద్యోగులు చెప్తా ఉన్నారు ఇది ఈనాటి ఎలక్షన్ ఎజెండా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది